హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో వినాయకుడికి పందిరి ఎలా వేశాను, దాన్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను, ఎంత సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను. నేను శోభా కొత్తపల్లి. వెల్కమ్ టు క్రియేషన్స్ బై శోభా. ఈ డెకరేషను ఒక వినాయక చవితికే కాదు, ఏ పూజ చేసుకున్నా కానీ ఇలా పందిరి వేసుకోవచ్చు మనము. సింపుల్గా ఈజీగా కొన్ని పువ్వులతోని ఆకులతోని, బాబా పూజ అనుకోండి, వరలక్ష్మి వ్రతం కానీ, సత్యనారాయణ పూజ కానీ, దేనికైనా చాలా బాగా మంచి లుక్, సింపుల్గా ఈజీగా ఉంటుంది. పందిరి వేయాలంటే ఏదైనా సపోర్ట్ లేకుండా వేయలేం కదా. అయితే మా ఇంట్లో ఉన్న తొట్లతోని ఒక 4-8 కట్టెలతోని నేను పందిరి వేశాను. ఆ కట్టెలకు ఫ్లవర్స్ ఎలా స్టిక్ చేశాను ఈ వీడియోలో స్పెషల్, అది ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మామూలుగా అయితే అందరూ బంతిపూల దండలు కట్టెకి ఇలా చుట్టేస్తారు కదా, నేను అలా కాకుండా వేరేలాగా చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఈ పందిరి వేయడానికి మనకు 8 కట్టెలు అవసరం పడతాయండి. ఒక 4 కట్టెలు పక్కకు పెట్టేసి మిగతా 4 కట్టెలకు నేను కట్టెలు కనబడితే బాగుండదు కదా అని నేను శాటిన్ రిబ్బన్ చుట్టుకున్నాను. మీరు ఏ కలర్ శాటిన్ రిబ్బన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని కట్టెలకు శాటిన్ రిబ్బన్ చుట్టేయండి. శాటిన్ రిబ్బన్ మొత్తం చుట్టి లాస్ట్కి అతక పెట్టేయండి గమ్తో. 4 రెడీ అయిపోయిన తర్వాత తొట్టిలో కట్టెను మధ్యలో పెట్టి హాఫ్ మటుకు నేను ఇసుక వేశాను. వేసిన తర్వాత దాని చుట్టూ న్యూస్ పేపర్స్తోని టైట్గా కూర్చునేటట్టు పెట్టానండి. కట్టెలు మనం పందిరి వేస్తే పువ్వుల బరువుకి వంగకుండా ఉండడానికి నేను ఇలా ఐడియాతోని ఇలా చేశాను. మనము పేపర్ని, న్యూస్ పేపర్ని రౌండ్ బాల్స్ లాగా చుట్టి కట్టె చుట్టూ పెట్టేసినాను. చాలా గట్టిగా ఉందండి. ఈ ఐడియా నాకు మంచిగా యూజ్ అయింది. తర్వాత మీరు ఎక్కడ వినాయకుడిని పెట్టుకోవాలనుకుంటారో అక్కడ ప్లేస్ చూసుకొని ఈ 4 పాట్స్ని కరెక్ట్ సెట్ చేసుకోండి. ఇప్పుడు స్పాంజ్ తీసుకొని దాన్ని ఒక 3 భాగాలుగా కట్ చేసుకోండి, సమానంగా ఉండేటట్టు. మనకు ఒక 10 రూపీస్కి దొరుకుతుంది స్పాంజ్, దీంట్లో 3 పార్ట్స్ చేసుకోవచ్చండి. దీన్ని నేను దేనికి యూజ్ చేస్తానో ఇప్పుడు చెప్తాను, చూడండి. మిగతా 4 కట్టెలు ఉన్నాయి కదా, వాటికి ఈ స్పాంజ్ పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని దానికి రౌండ్గా చుట్టి టూత్ పిక్స్ పెట్టండి ఫస్ట్. తర్వాత దారం చుట్టాలి. మనం దారం చుట్టడానికి అవి ఆగవు కాబట్టి ఫస్ట్ నేను ఆ టూత్ పిక్స్ పెట్టమంటున్నాను. మొత్తము కట్టెకి ఎన్ని అవసరమైతాయో అన్నీ మీరు అన్ని టూత్ పిక్స్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనం పూలల్లే దారం ఉంటుంది కదండీ, దొడ్డు దారం, ఆ దొడ్డు దారంతో మీరు మొత్తం రౌండ్గా ఎంత మీకు టైట్గా కావాలనుకుంటే అంత టైట్గా మొత్తం దారం చుట్టేసేయండి. చుట్టేసి తర్వాత ఈ టూత్ పిక్స్ అన్నీ తీసేసేయండి. తీసేస్తే దానికి పువ్వులు ఎలా పెట్టాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు. నేను బంతి పువ్వులు అండ్ గులాబీ పువ్వులతోనే డెకరేట్ చేసినాను. దీనికి కూడా మనము ఈ టూత్ పిక్స్తోనే చేయాలండి. బంతి పువ్వు మధ్యలో నుంచి టూత్ పిక్ పెట్టుకొని దాన్ని స్పాంజ్కి కుచ్చేయాలండి. స్పాంజ్ కాబట్టి కరెక్ట్ అందులో పెట్టగానే కరెక్ట్గా ఇరుకుతుంది, ఊడి పడిపోకుండా. ఇప్పుడు మనము ఎలా కావాలనుకుంటే అలా ప్రతి పువ్వుకి ఒక టూత్ పిక్ పెట్టుకుంటూ ఆ స్పాంజ్లో మొత్తము కుచ్చేస్తే లావుగా మనకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అది ఊడిపోకుండా టైట్గా కూడా ఉంటుందండి స్పాంజ్ లోపల. అందుకనే కట్టెకి మొత్తం నేను స్పాంజ్ను చుట్టి ఇలా టూత్ పిక్స్తోని పువ్వులను మొత్తం డెకరేట్ చేసినాను. ఫస్ట్ ఒక వరస అంతా బంతి పువ్వులు పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో నేను ఒక్కొక్క రోజ్ ఫ్లవరు పెట్టినాను. ఇదే డిజైన్ను మీరు మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. అది టూత్ పిక్స్తోని స్పాంజ్లో పెట్టుతాం కదా, చాలా బాగా అసలు కదలకుండా ఎంత బాగున్నాయంటే ఈజీగా అసలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్ని గులాబీ పువ్వులన్నీ పెట్టిన తర్వాత మనం ఇట్లనే మళ్ళీ ఇంకొక 3 కట్టెలు ఉంటాయి కదా, అంటే పందిరి 4 సైడ్లు కాబట్టి 4 కట్టెలకు మొత్తం అన్ని ఫ్లవర్స్తోని అన్నిటికీ స్పాంజ్ పెట్టుకున్న తర్వాత అన్ని ఫ్లవర్స్ని ఇట్లా మొత్తం స్పాంజ్లో మీరు స్టిక్ చేసేయండి. చూడండి, ఇప్పుడు 3 ఇలా కనిపిస్తుంది ఇది. దాని తర్వాత ఇప్పుడు అంత పూలు పెట్టిన తర్వాతనే పందిరికి కట్టాలండి. కట్టక ముందు
పెట్టొద్దు. మనము పందిరి కదిలి ఊడిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మొత్తం పువ్వులన్నీ చేసుకున్న తర్వాత పందిరి నాలుగు సైడ్లు అది చూడ అట్లా ఫ్లవర్స్ అది కట్టేయండి. దాని తర్వాత పందిరికి సైడ్స్కు హ్యాంగ్ చేయడానికి నేను కొన్ని పువ్వులను ఇలా దూరం దూరం ఒక నాలుగైదు పువ్వులు కుచ్చుకొని అన్ని దండల్లాగా మొత్తము అన్నీ ఒక ఎన్ని మధ్య మధ్యలో ఒక మూడు మూడు అట్లా వేసుకునేటట్టు అన్ని దండలు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేను వాటికి పందిరికి కార్నర్ ఇటు సైడు అటు సైడు ప్లస్ బ్యాక్ సైడ్ కూడా నేను ఈ పువ్వులను హ్యాంగ్ చేసినాను. చూడండి అది వాళ్ళ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చి మనం ఆ పువ్వులు అలా హ్యాంగ్ చేస్తే మంచి లుక్ వస్తుంది చూడండి. తర్వాత మా ఇంట్లో పైన టెరస్ పైన ఆకులు ఉన్నాయని చెప్పినాను కదా, నాకు నచ్చిన ఆకులన్నీ కొన్ని తీసుకొని కొన్నేమో బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద ఆకులనేమో వినాయకుడు వెనక ఆకులనన్నీ స్టిక్ చేసినాను. కొన్ని ఆకులు చిన్న చిన్న ఆకులేమో ఈ పువ్వుల మధ్యలో పెట్టినాను. రోజు ఆకుల్లాగా కనబడతాయని అలా మొత్తం పందిరి చుట్టూ పెట్టినా అండి. ఇది కింద తొట్టికి కూడా కలర్ పేపర్స్ అలా కొన్ని పువ్వులు కొన్ని హ్యాంగింగ్స్ వేసి డిజైన్ చేసుకున్నానండి. ఇది మా వినాయకుడు డెకరేషన్ పందిరి నేను ఇలా రెడీ చేసుకున్నాను, చేసుకుని వినాయకుడు వ్రతం చేసుకున్నాను. ఓకే అండి, ఈ డెకరేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు పూజ చేసుకున్నప్పుడు పందిరి ఇలా వేసుకుంటారు, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా ఖచ్చితంగా చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి డెకరేషన్ ఐడియాతోని అండ్ ఎమ్ఏఎమ్ కుకింగ్ వీడియోతోని అండ్ టెరెస్ గార్డెన్ ఐడియాస్తోని మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్.